రామమందిరం కట్టించిన మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ హీరోయిన్ మాధవీలత చేసిన సెన్సేషనల్ వీడియో మీరందరూ కూడా చూసేయండి. ప్రాణ ప్రతిష్ట అయిపోయింది. సో అయితే దీన్ని మోడీ గారు కేవలం ఎలక్షన్ కోసమే వాడుకుంటున్నారు. కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా హేటర్స్. సరే అబ్బా, మోడీ గారు స్మార్ట్, ఓకే, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నాడు అనే వాళ్ళకి నేను చెప్తాను, మేనిఫెస్టోలో పెట్టింది చేయడం రైటా రాంగా? అయోధ్య నిర్మిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఆల్రెడీ బీజేపీ పెట్టింది, పెడుతూనే ఉంది, పెట్టింది నెరవేర్చింది. అప్పుడు మేనిఫెస్టోలో ఉన్నది నెరవేరిస్తే పార్టీ ఇచ్చిన అంశాన్ని, హామీని పూర్తి చేసినట్లు కదా. అది మరి ఇంకా ఎప్పుడో రాజకీయంలోనే పెట్టడం జరిగినప్పుడు కొన్ని కోట్ల మంది హిందువుల మహాభాగ్యం కదా అది, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులది. సో ఇది రాజకీయం ఎట్లవుతుంది, ఓటు బ్యాంక్ రాజకీయం ఎట్లవుతుంది? సరే, గురు పూర్తి కాకముందే ప్రాణ ప్రతిష్ట అంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయబ్బా. సరే, మోడీజీ స్మార్ట్ అని మీరు ఒప్పుకున్నారు కదా, మరి మీరెందుకు చేయలేదు? మీరు సపోర్ట్ చేసే పార్టీ ఎందుకు చేయలేదు? చేసి అదే స్మార్ట్నెస్ మీరు ప్రకటించుకోవాల్సింది కదా. మీరు ప్రజల్ని మోసం చేయరా, కరెక్ట్, ప్రజల్ని మోసం చేయరు. తర్వాత పాయింట్ నేను చెప్తాను ఎలా మోసం చేస్తారు. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.